హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి రజనీకాంత్ గారి జైలర్ మూవీ ఈ నెల 10వ తారీఖు, అలాగే చిరంజీవి గారి భోలా శంకర్ 11వ తారీఖు ఒకరోజు గ్యాప్తో రిలీజ్ అవబోతున్నాయి. మరి రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏది బిగ్గెస్ట్ హిట్గా నిలబడబోతుంది అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ మూవీ, అలాగే ఇటు మన మెగాస్టార్ చిరంజీవి గారి భోలా శంకర్, రెండు కూడా ఒకరోజు గ్యాప్తో రిలీజ్ అవబోతున్నాయి. సో రెండు మూవీస్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఇక్కడ ఔత్సాహిక జర్నలిస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఓ సుబ్బారావు వ్యధవానం, కానీ సుబ్బారావు వెంకట్రావు కంటే వ్యధవానకూడదు అంటే కేసు పెట్టేశారు. అర్థమైందా? ఈ సినిమా బాగుందని చెప్పచ్చు, అది బాగలేదని చెప్పచ్చు. ఈ సినిమా ఆ సినిమా కంటే బాగలేదని చెప్తే కేసు పెట్టేస్తారు. అంటే జర్నలిస్ట్ తెలుసుకోవాల్సిన మాట, వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ అన్నమాట. కానీ చాలామంది చెప్పేస్తుంటారు, అంటే ఇది కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. నా తాలూకు ఎపిసోడ్లో ఇట్లాంటి అంశాలు చాలా బయటపెడుతుంటాను, మరి తెలుసుకోదగ్గ నా ఎక్స్పీరియన్సెస్ ఏవి చెప్తుంటాను, అది ప్రేక్షకులు బాగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు. దానికోసమే ఇందులో ఏమి చెప్తారా రామారావు గారిని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి నాకు నేరుగా నాతో సంప్రదించినటువంటి అభిమానులు ఎంతో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పేది ఏమిటంటే, ఇక్కడ చిరంజీవి విజయ్ సూపర్ స్టార్. ఆయన ఒక మన ఒక ఫిలిం రీమేక్ భోలా శంకర్ చేశాడు ఒకటి. రజనీకాంత్ ఇచ్చే సూపర్ స్టార్, ఆయన ఒక మలయాళం సినిమా అనుకుంటాను, ఇది కూడా మలయాళం సినిమా ఇది అనుకుంటాను చిరంజీవికి. నాకు ఐఎమ్ నాట్ సో సూర్ ఆఫ్ ఇట్. జైలర్ మాత్రం మలయాళ సినిమాని రీమేక్ చేశాడు అన్నాడు. అయితే అక్కడ దాని గురించి కొంచెం వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇది నా సినిమా అని ఇంకొకరు, ఆయన ఆ డైరెక్ట్ ఎవరు, లేదు ఇది మా సినిమా, మా స్వార్థతో మా కష్టార్జితాన్ని వీళ్ళు వాళ్ళు గొడవలు పడుతున్నారు. అంటే జైలర్ సినిమాకి రజనీకాంత్ లెవెల్లో పబ్లిసిటీ ఇవ్వటం లేదు, భయం భయంగానే ఇస్తున్నారన్నమాట జైలర్ సినిమాకి. నా దృష్టిలో జైలర్ సినిమాకి భోలా శంకర్ సినిమాకి పోలికలు లేవు. అంటే పోలికలు లేవు సరికదా, కంపారిజన్ కూడా లేదు. భోలా శంకర్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఒక అంటే ఫ్యాసినేషన్తో మంచి అంటే మెహర్ రమేష్ మంచి ప్యాషన్తో అంటే ఆసక్తిగా డెడికేటెడ్గా తీసిన సినిమా మెహర్ రమేష్. చావు బ్రతుకుల మధ్య దానికి చావు బ్రతుకుల రిజల్ట్ అని చెప్పే సినిమా భోలా శంకర్. ఎందుకంటే ఈ సినిమా కానీ ఏదైనా కొంచెం డిస్సాటిస్ఫై చేసి అయిందనుకోండి, నో దెర్ ఇస్ నో మెహర్ రమేష్ హియర్ ఆఫ్టర్. ఎందుకంటే ఆయనకి తగిలిన ఆర్టిస్ట్ ప్రభాస్ దెబ్బతినది. తర్వాత ఏమో ఈయనెవరు మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ శక్తి ఆ సినిమా దెబ్బతినది. ఇప్పుడు భోలా శంకర్ చిరంజీవి తెలుగు సూపర్ స్టార్ సినిమా బాగుంటే పర్వాలేదు, బాగోలేకపోతే మాత్రం దాన్ని తట్టుకోవడం కాదు అది. అందువల్ల తన ప్రాణాలు ఒడ్డి తీసిన సినిమా దీన్ని దాంతో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆ సినిమా వస్తే ఆ సినిమా లాగా ఆడుతుంది, ఈ సినిమా వస్తే ఈ సినిమా లాగా ఆడుతుంది. మనం కేవలం కొంతమంది మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పనికి మాల్ని కంపారిజన్ పెడతారు. ఇప్పుడు మనకి జ్ఞాపకం ఉందా వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి తర్వాత వారసుడు అని చెప్పి ఒక పెద్ద మనిషి అంటాడు, వారసుడు విజయ్ చిరంజీవి కంటే పెద్ద ఆర్టిస్ట్ అంటాడు. అది మనకి హాస్యాస్పదంగా లేదు. ఎక్కడ విజయ్, ఎక్కడ చిరంజీవి, పెద్ద ఓ డిస్ట్రిబ్యూటరు అంటాడు చిరంజీవి కంటే పెద్ద ఆర్టిస్ట్ అంటాడు. విజయ్ ఏంటంటే జగపతి బాబు చేసే చిత్రాలు మొదట్లో చేసేవాడు, ఇప్పుడిప్పుడే మంచి స్టార్ అయ్యాడు. ఏంటంటే జగపతి బాబు తాలూకు రేంజి పొజిషన్ మారింది. ఇప్పుడు ఆ రోజు హీరోగా చేస్తున్నప్పుడు ఓన్లీ 5 లాక్స్ తీసుకునేవాడు, ఇప్పుడు 4 కోట్లు తీసుకుంటున్నాడు. వేర్ ఇస్ 5 లాక్స్ అండ్ వేర్ ఇస్ 4 క్రోర్స్? అంటే వి షుడ్ నాట్ కంపేర్, అంటే చెప్పడం కంపేర్ చేయకూడదని చెప్పడం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. అందువల్ల ఈ సినిమా భోలా శంకర్ సినిమా మాత్రం ఈ భోలా శంకర్ సినిమాకి జైలర్ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో పోలుకులు ఉండవు, కంపారిజన్ చేయకూడదు. దీనికి వచ్చే రెవెన్యూ దానికి ఎలా వస్తుందండి? ఇది స్టేట్ సినిమా, అది డబ్బింగ్ సినిమా, అర్థమైందా? కనుక అది రాదు, రాకూడదు అని అనుకుంటున్నాను. ఓకే సార్. చిరంజీవి గారు గతంలో ఒక మాట అన్నారు ఏంటంటే, డైరెక్టర్స్ మంచి స్టోరీస్తో మా దగ్గరికి రావాలి, ఎందుకంటే సినిమా అనేది ఒక ప్రొడ్యూసర్ లైఫ్ని డిసైడ్ చేసేది,
సో అందుకే మంచి కథని పట్టుకొని మా దగ్గరికి రండి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ భోళాశంకర్ ఉందో అది తమిళ రీమేక్ సార్. ఇప్పుడు చిరంజీవి గారు అన్న దాని ప్రకారం చూసుకుంటే ఈ కథలో ఆల్రెడీ తెలిసి తమిళ్లో చూసాం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో కొత్తదనంగా ఏముండబోతుంది సార్? అంటే ఏదో కొత్తదనమే కోరుకుంటారు ప్రేక్షకులు కాబట్టి కొన్ని ట్రైలర్ చూస్తుంటే ఏదో అమ్మాయిల కిడ్నాపింగ్ అలాగే హీరో వచ్చి కాపాడడం ఇది మామూలుగా ఒక కమర్షియల్ మూవీలా రొటీన్ మూవీలా అనిపిస్తుంది. అయితే మెహర్ రమేష్ గారి మార్క్ ఏదన్నా కొత్తగా కనిపించి చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తుంటారా? అలా కాదు. మెహర్ రమేష్ చిరంజీవి గారికి ఒక బంధువర్గంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉంటాడు. మరి ఇక ఆయనకి లైఫ్ ఇవ్వాలంటే చిరంజీవే ఇవ్వాలి. ఇప్పుడు హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి చిరంజీవి గారు ఇచ్చారేమో అనుకుంటున్నాను. తర్వాత కథ కూడా మెహర్ రమేష్ది కాదు, ఎవరో కాన్ఫిడెన్షియల్గా కథను తయారు చేశారు. ఈ కథ డెఫినెట్గా టామిల్ కరెక్టే. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, టామిల్లో ఆ సినిమా పెద్ద బాగా ఆడలేదు. అక్కడ టామిల్లో సినిమా ఆడలేదు. మరి ఈ సినిమాకి అదే కథ అయితే డెఫినెట్గా పల్టీకూడదు. ఆ కథ కాకుండా చిరంజీవి తగ్గట్టుగా కథ మలుచుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి తమన్నా రెచ్చిపోయి మరి యాక్ట్ చేశారు. కెమిస్ట్రీ అంటాం కదా, ఆ కెమిస్ట్రీ ఇందులో చాలా బాగా పండింది. చిరంజీవి తమన్నా అంత కొంచెం ఫ్యాంటసీగా అంటే అంటే కుర్రగారిని పిచ్చెక్కించే రీతిలో యాక్ట్ చేస్తారనుకోలేదు. అది చాలా హెల్ప్ అవుతుంది చిరంజీవికి. రెండవది ఏంటంటే చిరంజీవి లెవెల్ ఆర్టిస్ట్కి తగిన యాక్షన్ పార్ట్ ఉండాలి. ఆ యాక్షన్ పార్ట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. రెండవది తర్వాత ఈ ఆర్టిస్టులు ఏమనుకుంటారంటే కొన్ని సినిమాలు అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా మెలో డ్రామా అంటే గుండెల్ని కదిలించేటువంటి డ్రామా ఉన్న సన్నివేశాలు ఉంటే వాళ్ళు గొప్ప ఇంట్రెస్ట్గా దాన్ని చేస్తారు. నేను బాగా గమనించాను కదా, నేను పనిచేస్తున్నప్పుడు రామారావు నాగేశ్వరరావులు కానించి శోభన్ బాబు కానించి ఏదైనా మెలో డ్రామా ఉన్నటువంటి సన్నివేశాలు చేస్తున్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మనసు పెట్టి 1-4 సార్లు ఆలోచించి ఆ మెలో డ్రామాని చేసే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఈ సినిమాకి కావలసినంత మెలో డ్రామా కూడా ఉంది. చిరంజీవి ఆ విషయంలో కూడా కృషికిచ్చాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్గా ఉంటాడని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, జైలర్స్ విషయానికి వస్తే ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అయితే ఒక ఊపుపై మొత్తం కూడా ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి. అయితే రజనీకాంత్ గారికి ప్రీవియస్ మూవీస్ చూస్తే అసలు చాలా ఫ్లాప్స్ ఉన్నాయి, ఒక హిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ జైలర్ మూవీతో కంబ్యాక్ ఇస్తారా? నీ వయసు అయిన తర్వాత ఆర్టిస్టుల్లోనూ ఆ పేరు సస్టైన్ అయ్యి పేరు నిలబెట్టుకున్న ఆర్టిస్టులు నా దృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఎవరు? ఒకరు ఎన్టీ రామారావు గారు, రెండవది కన్నడ రాజకుమార్ గారు. కన్నడ రాజకుమార్ అంటే ఎవరంటే ఒక ఎన్టీ రామారావు ప్లస్ ఒక అక్కినేని నాగేశ్వరరావు ఇజ్ కోల్డ్ కన్నడ రాజకుమార్ అన్నమాట. అంత వాల్యూ ఉన్నటువంటి ఆర్టిస్టులు మనకి ఎవరు లేరు. ఎన్టీ రామారావు గారికి వయసు పెరుగుతున్న కొద్దీ నా దేశం, చంద్రశాసనుడు, సర్దార్ పాపారావు, బొబ్బులు పులి, మేజర్ చంద్రకాంత్, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఇవన్నీ వచ్చాయి. మంచి కథలు వచ్చాయి, ఆయన వయసుకు తగ్గ కథలు వచ్చాయి, ఆయన పెర్ఫార్మెన్స్ని బాగా ఎలివేట్ చేసే కథలు వచ్చాయి. కాబట్టి ఎన్టీ రామారావు గారు తెలుగులో నభూతన భవిష్యత్తు లెజెండరీ ఆర్టిస్ట్గా ఉన్నాడన్నమాట. అలాగే రాజకుమారు, ఆయన తుద అంటే కొన ఊపిరి పోయేంతవరకు రాజకుమార్ గారు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ సామాన్యమైన పెర్ఫార్మెన్స్ కాదన్నమాట. అలాగే ఉన్నారన్నమాట. అది అందరికీ రాదు. అది రజనీ అంటే ఎందుకు చెప్పానంటే రజనీకాంత్కి రజనీకాంత్ ఆర్టిస్ట్గా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు కాదంటే అప్పుడు కంటే ఎక్కువ అనుభవంతో ఉన్నాడు. కానీ అనుభవాన్ని పండించడానికి తగినటువంటి సందర్భం సన్నివేశాలు రావాలి కదా. ఇది కథ పేలవంగా ఉండే ఆయన ఎంతగా చేస్తారు క్యారెక్టర్ అంతే కదా. ఆయన క్యారెక్టర్ తన శక్తి వంచన లేకుండా క్యారెక్టర్ చేస్తాడు. కానీ అది అందరికీ నచ్చాలని ఎక్కడ ఉంది? దానికి తగినటువంటి బలమైన సన్నివేశం ఉంటేనే బాగుంటుంది. అంతేగాని సన్నివేశాలు లేకుండా ఊరికి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు ఎందుకు అంత హెవీగా ఫీల్ అవుతున్నాడు? ఇప్పుడు ఇంటందరూ తన కళ్ళ ముందే కారిపోయినట్టయితే ఏడ్చి ఏడుపుకొని 4 కోడిగడ్లను 2 పావురాలు కారిపోతే ఆ లెవెల్లో ఏడ్చారనుకోండి ఇంకేం బుద్ధి ఉందా లేదా అనుకుంటారు కదా.
కుటుంబం అంతా సంపూర్ణంగా కాలిపోయిన దానికి రెండు పక్షులు రెండు కోళ్ళు ఇంకా కాలిపోయిన ఎలక పిల్లలో కాలిపోయిన దానికి ఉక్కిరి బిక్కిరి ఏడ్చినట్టు తీయడానికి పిచ్చోడా అనుకుంటారు అన్నమాట. వీళ్ళు పిచ్చోడా అనుకునే పరిస్థితులు రాకూడదని నా ఉద్దేశం.